వెల్కమ్ టు మెట్రో ఉదయ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు అయిన ముత్తే కళ్యాణి అశోక్ కుమారుడు అయిన అవ్యక్త భార్గవ్ జన్మదిన సందర్భంగా లక్షటిపేట పట్టణానికి చెందిన నిరుపేద అనాథ పిల్లలు నవ్యశ్రీ, రమ్యశ్రీ, లల్లిశ్రీ 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న, శ్రీరామ్మూర్తి, సుమతమ్మ, పెట్టెం తిరుపతి, వినోద్ శర్మ, జైన శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్, గ్యాస్ రాజశంకర్, అలాగే గోపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కేసీఆర్ నా సాయిరాం. ఏదైతే వ్యవసాయ సేవ సమితి ఆధ్వర్యంలో నిరంతరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు ముత్తే అశోక్ లావణ్యగల్ల కుమారుడు అద్వైత్ భార్గవ్ జన్మదిన సందర్భంగా ఈరోజు వారు ఒక నిరుపేద కుటుంబానికి ఈ మంచి కార్యక్రమం చేయమని మన అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి ఈ కార్యక్రమానికి గాను ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే మన అధ్యక్షుల వారు సమితి దృష్టికి తీసుకురావడం, అదే సందర్భంలో మన శ్మశాన వాటిలో పనిచేసే శంకరమ్మ వాళ్ళ మనవరాలు ముగ్గురు పిల్లలు తల్లి లేదు, తండ్రి ఇళ్లను వదిలిపెట్టడం జరిగింది. ఆ విషయాన్ని మన ప్రసన్నమ్మ దృష్టికి తీసుకురావడం, వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముగ్గురు పిల్లలు 4 రోజులైతే పాఠశాల పునఃప్రారంభమవుతుంది. వాళ్ళ ఆడపాలన బట్టలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, బ్యాగులకు కావచ్చు, ఈ ఖర్చులు కొంత ఉపయోగపడితే ఉద్దేశం కొద్దీ వాళ్ళ ముగ్గురు పిల్లలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మా సేవా సమితి ఇప్పటికే సుమారు ఒక 90 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో అందరి సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పం పెట్టుకున్నాం. అందరికీ సాయం.